प्रश्न अड़ी नायक एदिस्ट नायक एन समस्या इंका बल मन तात तुम्हें संपादे चापल पटकेंटे आयुक्त प्रति विधायक पदकों अदे विधि प्रधानमंत्री मत्स्य पदक ग्रांट राष्ट्र गवर्नमेंट वाट मैचिंग ग्रांट राष्ट्र गवर्नमेंट इवान मन को गवर्नमेंट निधन रेल मैं मैं राष्ट्र बजे बजे राष्ट्र प्रभुत्व मत्स्यकार सोसईटी जगन रेड्डी डबूल कावला पेद मत्स्यकार डबूल कावला గ్రామాల్లో చాపలు చెరువులు అయి కూడా బతకనేవా మీ నాయకులకు కట్టబెట్టడానికి ఇవాళ ఆన్లైన్ టెండర్ల అనే డ్రామాలు ఆడతా ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు జీవో 217 రద్దు చేయాల్సిందే రద్దు చేసే వరకు ఈ పోరాటం ఆగదు ఈ ప్రభుత్వం మెడలో ఉంచి జీవో 217 రద్దు చేపిస్తాం దెబ్బ తీసే విధంగా తయారైనటువంటి 2017 జీవో రద్దు రద్దయ్యే వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది మత్స్యకారుల యొక్క జీవితాలను దెబ్బతీస్తే చూస్తూ ఊరునే ప్రసక్తి లేదు అందరం ఒక తాటి మీదకి వచ్చి ఈ 2017 జీవో రద్దయ్యే వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం 2017 జీవో రద్దు చేయాల్సిందే మత్స్యకారుల జీవితాలను దెబ్బతీసేటువంటి ఈ జీవో వెంటనే రద్దు చేసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హెచ్చరిక కూడా చేస్తా ఉన్నాం 217ని రద్దు చేయాలని కోరుతూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం జరుగుతోంది ఈ రోజున పెద్ద ఎత్తున అన్ని పక్షాలు కూడా అటు తెలుగుదేశం పార్టీ సిపిఐ సిపిఎం జనసేన భారతీయ జనతా పార్టీలు కూడా ఇవాళ మద్దతు ఇస్తా ఉన్నాయి ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది జీవో నంబర్ 217 ఏదైతే ఇవాళ మత్స్యకారులకు ఇచ్చినటువంటి జీవోలో మత్స్యకార సోదరులు ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు మైనారిటీలు ఉన్నారు వీళ్ళందరూ కూడా సొసైటీలుగా ఏర్పాటై మరి సొసైటీలుగా చెరువుల మీద జీవనం సాగిస్తా ఉన్నారు అటువంటి చెరువుల్ని ఇవాళ ఓపెన్ ఆక్షన్ ద్వారా ఆన్లైన్ టెండర్ ద్వారా ఇవాళ ఆ చెరువులన్నిటిని కూడా దళారులకు అప్పచెప్పే విధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు అప్పచెప్పే విధంగా ఇవాళ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని రద్దు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన ఇవాళ మత్స్యకారులు ఉంది దయచేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయండి ఇలాంటి జీవోలు ఇచ్చి మత్స్యకారులను పొట్టగొట్టి ఇవాళ రోడ్డును పాలయ్యే విధంగా ఈ కార్యక్రమాలు చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాను ఇవాళ చాలా పేద బిక్కి ఉన్నటువంటి కుటుంబాలు ఇవాళ మత్స్యకారులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది దానికోసమే ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది భవిష్యత్తులో మరింత ఉద్రృతమై ఈ ముఖ్యమంత్రి గారిని మెడలో ఉంచే విధంగా కార్యక్రమాలు చేయడానికైనా సరే మత్స్యకార సంఘాలన్నీ కూడా ఇవాళ ఏకమవుతా ఉన్నాయి ఖచ్చితంగా రోడ్డు ఎక్కిపోతా ఉన్నాయి ఆల్రెడీ ఇవాళ కలెక్టర్ కార్యాలయాల దగ్గర చేశారు రేపు రాబోయే కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి దయచేసి ఇప్పటికైనా మీరు మంచి నిర్ణయాలు తీసుకుని మత్స్యకారుని పొట్టగొట్టి ఈ జీవోని రద్దు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను 217 జీవో మరి రద్దు చేయాలని మత్స్యకారులందరూ కూడా ఈ రోజున ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఆ జీవో ద్వారా మరి వాళ్ళకి వచ్చే ఉపాధి ఉన్న చెరువులే కానీ ఎక్కడైతే నదుల మీద వేటకెళ్ళే వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతారు ఇవాళ ప్రతి ఒక్క పేదవాడి మీద మీరు ట్యాక్స్ లేయాలని చూస్తున్నారు వాళ్ళకు పొట్టగొట్టాలని చూస్తున్నారు ఇలాంటి నిర్ణయాన్ని మీరు మార్చుకోండి ఎందుకంటే పల్లెగారులు మీరు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ యొక్క కాలనీలకు వెళ్ళండి
మా చుట్టుపక్కల ఉన్నటువంటి కామిలిపేట గాని లేదా పోలారతిప్ప గాని గిలగడదిండి గాని ఎక్కడైనా వెళ్తే వాళ్ళ ఇల్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ఒక పక్క నీళ్ళు లేవు, వాళ్ళ బిడ్డలు చదువుకుండా స్కూల్స్ లేవు, తాగడం మరి ఉపాధి లేక బాధపడుతుంటే మీరు ఇవాళ వాళ్ళ యొక్క సంపద ఎప్పుడో వేల సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి ఆ చెరువుల మీద వచ్చే ఉపాధిని మీరు తీసేస్తున్నారంటే ఎంత దారుణంగా మీరు ఆలోచిస్తున్నారో. మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఒక అనుభవం ఉన్న వ్యక్తిలా చేశాడు. అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అబ్బా అనిపించారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కనుక ఇక్కడి నుంచైనా మీ నిర్ణయాన్ని మానుకుని అనుభవం గల వాళ్ళు సలహాలు తీసుకుని కోట్ల జీవితాలు మీ చేతిలో ఉన్నాయి కనుక ఆచితూచి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని మీ ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం నడుస్తా ఉంది, దేనికంటే మనం చూస్తా ఉన్నాం రోజువారీ కూడా ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా ప్రజల మీద భారం మోపుతూ రకరకాల పన్నులు వేయటం కానివ్వండి, ఇట్లాంటి పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పొట్ట కట్టాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. నిన్న కాకమన్న కరెంట్ అనే ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. మరి మంచి పక్క సోదరులందరూ ఏవైతే చెరువులు ఉన్నాయో వాటందరూ కూడా ఆ చెరువుల ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్ ని వాళ్ళు తీసుకోవటం, వాటి ద్వారా ఏమైతే చెప్పేసి ఉన్నటువంటి జీవోని వెంటనే రద్దు చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి ఏదైతే స్టార్ట్ చేశారో మా యొక్క సహాయ చెప్పి